హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ అమిత్ కుమార్ పంపాల్కర్ అండి. నేను ఆఫ్థమాలజిస్ట్, అంటే కంటి వైద్య నిపుణుడిని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఐ స్ట్రెయిన్. తరచుగా సిస్టమ్ని కానీ ఫోన్లు కానీ చూడడం వల్ల కంటికి ఎలాంటి ఇబ్బందులు జరిగే ఆస్కారం ఉందో దాని గురించి మనం చర్చించుకోబోతున్నాము. ఇవాళ రేపు ఈ జనరేషన్ అంతా ఏం చేస్తున్నారు, తరచుగా సిస్టంలో అలా కనురెప్ప వాల్చకుండా అలా చూస్తూ ఉండడం, ఫోన్లకే పరిమితం అవ్వడం, చిన్నపిల్లలు కూడా పదే పదే ఫోన్లలో గేమ్లు ఆడడం వల్ల కంటికి తీవ్రమైన పరిణామాలన్నీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐ స్ట్రెయిన్ అంటారండి. ఐ స్ట్రెయిన్ వల్ల కళ్ళు అనేవి చాలా మజిల్స్ అనేవి ఇబ్బంది చెంది బ్లరింగ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కంట్లో ఉన్న టియర్ ఫిల్మ్ ఉంటుంది కదా, అది కూడా డ్రై అయిపోయి డ్రై ఐ సిండ్రోమ్ కానివ్వండి, డ్రై ఐస్ అవ్వడం, పొడి బారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనం నిర్మూలించడానికి ఏం చేయాలంటే, మనం బ్లింకింగ్ రేట్ అంటే కనురెప్పలు ఎక్కువగా కొట్టాలి. తరచుగా అలా చూడడం కాకుండా కాస్త బ్రేక్ అనేది ఇవ్వాలి. సో మనం దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని మన ఆఫ్థాల్మిక్ భాషలో దీన్ని అంటారనమాట. తరచుగా కంప్యూటర్ చూస్తున్న వాళ్ళకి కంటి సమస్యలు అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్లో మనం ఏం చేయాలంటే 20-20-20 అనే ఒక రూల్ ఉంది. ఏం చేయాలంటే ప్రతి 20 నిమిషాలకి మనం బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకొని 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుని 20 నిమిషాల పాటు చూడాలి. అలా చూడడం వల్ల కంటికి అనేది కొంచెం రిలాక్సేషన్, అలా తరచుగా అకామిడేట్ చేసి దగ్గరగా చూడడం వల్ల చాలా కళ్ళు ఇబ్బందికి గురవుతూ ఉంటాయి. సో మనం ఈ రిలాక్సేషన్ చే టెక్నిక్ వల్ల కళ్ళు అనేవి స్ట్రెయిన్ అవ్వవు. ప్లస్ మనం ఈ డ్రైనెస్ని ప్రివెంట్ చేయడానికి మనం కనురెప్పలు అనేవి బ్లింక్ రేట్ అనేది పెంచాలి. తరచుగా కళ్ళు బ్లింక్ చేయాలి, అలా అస్తమానం అలా చూడకుండా చూడాలి. పిల్లలకి ఫోన్ అలవాటు అనేది తగ్గించాలి. దీనివల్ల వాళ్ళకి చూపు మాంద్యం, దృష్టి మాంద్యం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఎక్సెసివ్ అకామిడేషన్ వల్ల కళ్ళు అనేవి స్ట్రెయిన్ అయ్యి ఇంకా మజిల్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కళ్ళవి. సో పిల్లలకి మనం ఏం చేయాలంటే అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేయాలి. ఈ మధ్య బిజీ లైఫ్లో షెడ్యూల్స్ వల్ల అందరూ ఇంటికే పరిమితం చేసి వాళ్ళని ఫోన్లకి ల్యాప్టాప్స్కి అలవాటు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల మనం ఏం చేయాలంటే అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ యాక్టివిటీస్ని పిల్లలకు అలవాటు చేయడం అనేది చాలా మంచిది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.